మంతెని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దుద్దిల్ల శ్రీధర్ బాబు మంతెని ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు శ్రీధర్ బాబుకు తమ కోలాట నృత్యాలతో ఊరే గుంపుగా విజయ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు తాను గెలిచిన సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పనిచేశా చేసి చాలా మందిని పెద్దగా చేసిన చాలా మందిని పెద్దగా చేసి చేసి అందరికి నా వెన్నుపోటు పెట్టే కార్యక్రమం చేసింది. ఆయన నా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఈరోజు నా పైన నమ్మకం ఉన్నవంటి చాలా మంది మిత్రులు, సోదరులు, సోదరులు ఇతరులు పరిపాలన అంతర్జాలని కాంగ్రెస్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా విజయపడికి స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళందరినీ అమలు అయినట్టున్నారు. స్వచ్ఛంగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సహకారం చేస్తామంటే వారైతే అమలు అయినాడు, వాళ్ళ పార్టీకి పోయేందరూ సత్పురుషులడ సత్పురుషులడ. ఈరోజు ఈ విధంగా దుష్ప్రచారం చేసే కార్యక్రమం 4.5 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు కూడా నేను వ్యక్తుల పేరు తీయలేము, నేను చిన్నగా కాపాడలేదు. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా నా కిందుల్లో పైకెళ్తే ఎల్లడి భక్తులు ఇంకా బాగుపడాలని ఆలోచన చేసి వ్యక్తిత్వం మాట్లాడుతున్నారు. కానీ అవకాశం వచ్చింది కానీ వ్యక్తిగతంగా కుటుంబపరంగా ట్యూషన్లు చేస్తే ఇక చూస్తూ వేడుకునేది లేదు. చట్టాన్ని చట్టాన్ని కోలా కోలా ఉపయోగిస్తాం. ప్రతిపక్షంలో కూర్చోబెట్టే నేపథ్యం ప్రజల పక్షం నిలబడతాం. ముందు గురించాం 3 మార్లు ఎన్నికైన తర్వాత కొంతమంది గుర్తు వచ్చింది తీవ్రవాదన విధానంలో ఉంటారు. 3 సార్లు ఎన్నికైన తర్వాత నా భక్తులు ఎంత సేపు గుర్తురాలే, నా తోడు ఎదుగుతే గుర్తురాలే, నేను పని చేస్తే గుర్తురాలే. కానీ నా రోజు రాజకీయాలు ఒప్పుకుందాం, ఓట్లు కొనుక్కుందాం, ఓట్లు కొందాం అని చాలా వరకు ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు తెలియగల వాళ్ళు రేపు అసెంబ్లీ పంపిస్తే 5వ రోజు అసెంబ్లీలో ఉంటాం. ఈ ప్రాంత ప్రజల సమస్యలను తప్పకుండా మాట్లాడతాం. నేను వార్డు సభ్యులవా, వార్డు సభ్యులకు ప్రజాస్వామ్యులు రైతు శ్రీనివాసం సోదరులుగా ప్రయత్నం చేసి మరి ఏ విధంగా ఏ పార్టీకి సంబంధించిన వారు కాకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినో మీరే చూసిన మీరేం చెప్పాలి అంటే ఈ పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ప్రాంతం అయింది. ఈ మున్సిపల్ ప్రాంతంలో ఉంటున్న మా సోదరులకు సోదరులందరికీ స్వేచ్ఛగా ఉండండి, ఎవరితోని భయపడలేదు. భయాందోళన సృష్టిస్తే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చూసిండ్రు. రేపు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి,
వస్తే ఒక రోజు భయపడతారు, కానీ వారికి ఉన్న ఆయుధం ఓటు. ఓటు పరంగా తప్పకుండా జవాబు చెప్తారు. ఆ నమ్మకం మీరు ఈ రోజు చూపించడం జరిగింది. సంబంధించిన మిత్రులు, నా మైనారిటీ మిత్రులు, సోదరులందరూ కూడా నా అక్కలు, చెల్లెలు, అమ్మలు, తమ్ముళ్ళు, వాళ్ళే ఈ రోజు ఈ నియోజకవర్గంలో వారే స్త్రీల కోసం వారే కుటుంబ సభ్యులుగా పనిచేయడం జరుగుతుంది. కానీ నా ఇంట్లోనే నా తమ్ముడు, నా అమ్మ, నా కొడుకు, నా బిడ్డ, నా కోడలు, నా అన్నలు అందరూ కార్యక్రమం చేయాలి. మా అన్నలు, తమ్ముడు, అందరూ మనమందరం విశ్వాసంతో పోయాం. భయభ్రాంతులను సృష్టించి ఏ పరమైన కార్యక్రమం చేసినా నేను పోలీస్ వాళ్ళని కోరుతా ఉన్నా, నిష్పక్షపాతంగా పోలీస్ యంత్రాంగాన్ని నడపాలి. ప్రజలకు విశ్వాసం కల్పించండి. పోలీస్ అనేవారు ఇక్కడ నిష్పక్షపాతంగా ఉంటారని ప్రజల ఆందోళన ఆవేశం ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా చూసే బాధ్యత మీ పరంగా ఉందని చెప్తాను.